రేగా చేసిన కామెంట్స్ మీద నిజంగానే అంటే ఈ దుమారం రేగానే చేశారా ముస్లిం రిజర్వేషన్స్ గురించి మాట్లాడారు ఎంఐఎం గురించి మాట్లాడారు అవినీతి అంటున్నారు ఎస్ నిన్న అదే శ్రీ చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ గురించి కూడా ఇంతకు ముందు వేణుగోపాల్ గారు చెప్పినటువంటి పరిస్థితి చూసాం అవినీతి అవినీతి అంటున్నారు మరి అవార్డ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒకటి ప్రశ్న ఒకవేళ అవినీతి జరిగితే గనక కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ పార్టీ ఎందుకు నిరూపించలేకపోతుంది ఇన్ని సంవత్సరాలు అనేది రెండో ప్రశ్న ఏదైతే మొన్న నిన్న అమిత్ షా గారు మాట్లాడారు అమిత్ షా గారు ఒకటే చాలా క్లారిటీగా చెప్పారు అంటే దట్ వాస్ స్టేట్మెంట్స్ వర్ వెరీ హైలైటెడ్ ఓకే సో ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే ఉన్నదో దానికి జత చేసి మరి అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో సీఎం గారు ఏ విధంగా ఒక ఒక వర్గానికి మొత్తము ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా ఎంఐఎం తో ఎంత దోస్తీ పెట్టుకున్నా మొత్తం రాష్ట్రాన్ని వాళ్ళకి రాసిస్తారంటే కుదరదు కదా సో ఆ విధంగా ఏ విధ అయితే తెలంగాణని ప్యారలల్ గా నడుపుతుంది ఎంఐఎం పార్టీ అని చాలా క్లియర్ గా వచ్చింది సో దానికోసం అని మీరు ఒకటే చెప్పినారు ఎంఐఎం పార్టీ కాదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ కు హటావు తెలంగాణకు బచావు అన్నట్టుగా ఏ విధంగా అయితే మేము ముందలు పోతున్నామో మరి ఇన్ని అవినీతి ప్రతి ఒక్క దాంట్లో అవినీతి ఉన్నది వీరది కాబట్టి ఈ అవినీతి మేము ప్రూవ్ చేయలే అంటే ప్రూవ్ చేసినారు అవినీతి ప్రూవ్ చేసినారు దేనికైనా కోర్టు ఉంది అట్లాగే ఏ విషయంలో అన్న పేపర్ లీకేజ్ అయింది వ్యాపన కేసులో గవర్నర్ మీ గవర్నరే గాన ఆర్టికల్ 163 కింద మీరు ఒకసారి ఎంక్వైరీ పెట్టండి వ్యాపన కేసులో పెట్టినట్టు చిత్తశుద్ధి తెలుసుకోండి అన్న ప్రజల్లో చూపించుకోండి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సీరియస్ అని ఇప్పుడు టిఎస్పీసీ ఏదైతే ఉందో తెలంగాణలో ప్రతి ఒక్క చిన్న పిల్లని టచ్ చేసినా తెలుస్తుంది యువకులు మొన్న మేము వరంగల్ లో సభ పెడితే ఎంత మంది యువకులు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారో మీ అందరు తెలుసు ఈ మీరు కూడా సహకరించాలి కాంగ్రెస్ మిత్రులు మీరు మీరు అపోజిషన్ గా అన్యాయం జరుగుతుందంటే వాయిస్ రేజ్ చేస్తాం మీరు చెప్పండి అన్న ఇప్పుడు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మీరు డబ్బులు ఇవ్వట్లేదు ఢిల్లీ చలో అని ఆందోళన వస్తుంది జంతర్ మంతర్ లో ఈ రోజుకి ఏది నరేగా సంఘర్ష్ మోర్చా ధర్నా చేస్తుంది మీరు ఏది ఎంప్లాయ్మెంట్ మినిమం వేజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన నేషనల్ లా లో మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు బీజేపీ మిత్రులు సరే అన్న ఇవన్నీ పక్కన పెట్టండి మీరు తెలంగాణ సమాజానికి ఏమి ఇవ్వబోతుర్రు అన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇస్తురా బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తురా లేకపోతే మనోహరాబాద్ నుంచి కొత్తపల్లికి రైల్వే లింక్ పెడుతురా అసలు ఏదన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ రీజియన్ కి మీరు ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తున్నారా ఏ విధంగా లేదన్నా నమ్మకం లేదన్నా మీరు బహిరంగ సమాజం అనా మీరు మీరు మళ్ళీ అది గేమే ఆడుతారు కర్ణాటకలో మైనారిటీస్ రిజర్వేషన్ తీసి అక్కడ ఒక లింగాయత్ కి ఇచ్చినట్టు 4% రిజర్వేషన్ ఇక్కడ రిజర్వేషన్ మైనారిటీస్ కి ఇన్సెక్యూర్ చేస్తున్నారు తెలంగాణ సమాజంలో గంగా జమున తహజీబ్ ని మీరు హార్మ్ఫుల్ చేస్తున్నారు నగేష్ గారు ప్లీజ్ మీరు లైవ్ లో ఉన్నారు వాళ్ళు జూమ్ లో ఉన్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి అవినీతి జరిగింది అంటున్నారు పదే పది ఈ ఒక్క రోజు లేదా నిన్న మొన్న జరిగింది కాదు గత కొన్ని నెలల నుంచి బండి సంజయ్ చేసిన కామెంట్ కూడా మనకు గుర్తుంది అవినీతి జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ జైలు కెళ్ళడం ఖాయం అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితులు ఇప్పుడు నిన్న మన జరిగింది కాదు సంవత్సరాల క్రితం జరిగిన మాట ఎందుకు నిరూపించలేకపోతున్నారు నిజంగా వాస్తవానికి అవినీతి జరిగి ఉంటే ఎందుకు నిరూపించలేకపోతున్నారు ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న కదా మీ శ్రేణులు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు రామూర్తి గారు కూడా ఒక క్వశ్చన్ అంటే ప్లీజ్ ఎస్ రామూర్తి గారు మేడం ఫర్ ఎవ్రీథింగ్ మేడం ఏదైనా ఒక సిస్టమ్ ఉంటుంది సిబిఐ కోర్టులు ఇవన్నీ ఉంటాయి దాని ప్రకారం పోతాం కానీ ఓవర్ నైట్ నేను హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ తీసుకోలేరు కదా ఎన్ని సంవత్సరాలు ఎలక్షన్స్ ముందు వరకు ఇదే నడుస్తుంది అయితే రామూర్తి గారు మీ ఆడియో వినిపించలేదు ప్లీజ్ మ్యూట్ లో పెట్టి చెక్ చేసుకోండి 2019 నుంచి 23 వట్టింది అనే ప్రూవ్ చేయడానికి
ఏం ప్రూవ్ చేసిరానా? మీకు అగెన్స్ట్ గా ఎవరైనా చేస్తే లోక్సభ నుంచి బత్తలం చేస్తారు, ఇదే గానా అన్నా? మీరు కేసు గ్రావిటీ చూసారా అన్నా? అదానికి మీకు సంబంధం ఏందంటే లోక్సభలో ఉండొద్దనా అన్నా? అన్నా మీరు మీరు ఫ్యాక్ట్ కరెక్ట్ చేసుకోండి అన్నా ఫస్ట్. కేంద్ర దగ్గర కాదు, రాష్ట్రానికి స్టిక్ ఏ ఉందాం, ఎందుకంటే సమయం ఉన్నది కొద్దిగే కాబట్టి. మనం ఉన్న సమయం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తుంది బీజేపీ? 23 లో ప్రూవ్ అయింది. అదే విధానం ఈ బిల్లు కూడా ఒక కోర్స్ ఆఫ్ టైం. ఇప్పుడు ఇంకొక రామూర్తి గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ ఒకసారి అన్మ్యూట్ చేయండి. నా మ్యూట్ లో ఏం లేదు మేడం. రామూర్తి గారు, రామూర్తి గారు ఒకసారి మాట్లాడండి ప్లీజ్. హలో రామూర్తి గారు, మీ ఆడియో వినిపించడం లేదండి, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. సో మేడం ఒకటే, నిన్న చాలా క్లియర్ గా అమిత్ షా గారు మాట్లాడినది ఫ్యూ థింగ్స్ అయినా, ఒక 5-6 పాయింట్స్ అయినా కానీ చాలా క్లియర్ గా చెప్పినారు. రాను రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతుంది, ఏ విధంగా అయితే రిజర్వేషన్ లేదు దానికి అరికడతాము, ఈ ప్రభుత్వం ప్యారలల్ గా నడిపిస్తే ఎంఐఎం సంగతి చెప్తామని చెప్పినాము, అట్లాగే ఏవైతే అవినీతి పాలన చేస్తున్నా, ఈ కుటుంబ పాలన చేస్తున్నా, వీళ్ళ సంగతి చెప్తామని చెప్పినారు. మరి ఇంత క్లారిటీగా ప్రజలకి, ఇందాక మిత్రులు అన్నారు చంద్రశేఖర్ గారు ఆయన ప్రశ్నించాలని, ఎస్ ఆయన చెప్పింది ఏంటంటే రానున్న రోజుల్లో మనం అందరము ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం పైన మనం అందరం కలిసి ప్రశ్నించాలి, మన గొంతు ఎత్తాలి, మనము ఈ పోరాడాలని చెప్పినారు. దాన్ని అమిత్ షా నాడు మన ఏం చెప్పలేదు, ఆయన తప్పు సమాచారం ఇస్తున్నారు. అమిత్ షా గారుని అడగాలని కాదు, అమిత్ షా గారు తెలుసు, అందరికి తెలుసు ఇక్కడ జరుగుతుంది ఏదైనా లీగల్ గా ప్రొసీజర్ గా. ప్రజలు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఎన్ని రోజులు అవినీతి అవినీతి అంటారు, బయట నిరూపించండి అని. అమ్మా నాదో క్వశ్చన్, ఇప్పుడు అన్నగారు బీజేపీ అన్నగారికి నా క్వశ్చన్, మీ అన్నగారు ఏమంటున్నారు, మీ లీడర్ ఏమన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు చవళ్ళ సభలో, రిజర్వేషన్ తీసేస్తాం మైనారిటీ పట్ల. రిజర్వేషన్ తీయడం సమాజానికి మంచితానా? అది మైనారిటీస్ కానివ్వండి, ఓబీసీస్ కానివ్వండి, ఎవరికి కానివ్వండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినా ఇవ్వండి, మీరు తెలంగాణలో చేస్తున్న మళ్ళీ ఓట్ గిమ్మిక్, అది కర్ణాటకలో చేస్తున్న ఓట్ గిమ్మిక్ మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు. ఇంకో క్వశ్చన్ అన్నా, మీరు అంటే ఈ పాలిటిక్స్ పక్కన పెడితే రిజర్వేషన్ తీసేయడం మంచిదా మన సమాజానికి? దానికి ఆన్సర్ చెప్పండి. చూడండి ఒక్క నిమిషం, ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ ఒకటి ఉంటది, ఎస్సీకి ఒక రిజర్వేషన్ ఉంటది, ఎస్సీకి ఒక రిజర్వేషన్, ఒక రిజర్వేషన్ అలా ఉండదనా? మండల్ కమిషన్ చేసినట్టు ప్రతి ఒక్క రామూర్తి గారు చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఒక క్వశ్చన్ వేయాలి, వీరేంద్ర యాదవ్ గారు బీజేపీ అంటే ఏంటండి, బీజేపీ ఫుల్ ఫామ్ చెప్పండి ఒకసారి. బీజేపీ, అరే మీ బీఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంది? భారతీయ రాష్ట్రం మీరు చెప్పండి. నేను చెప్పింది భారతీయ జనతా పార్టీ. జనతా అంటే ఎవరండి? జనతా అంటే ఎవరండి? జనతా అంటే ఓన్లీ హిందువులా? జనతా అంటే ఓన్లీ హిందువులకు మీరు పరిపాలన చేస్తున్నా? భారతదేశం అంటే ఇండియా, భారతదేశం అంటే హిందువు ఒక ముస్లిం చెప్తా వినండి, ఒక హిందూ ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ అన్ని మతాలు ఉంటాయి. మీరు ఏ మతానికి, మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడతారు? ముస్లింలు ఎందుకు మీరు ముస్లింలకు ఎందుకు పరిపాలన అందిస్తలేరు? ముస్లింలకు ఎందుకు స్కాలర్షిప్ ఇస్తలేరు? ముస్లింలకు ఎందుకు స్కాలర్షిప్ ఇస్తలేరు? ఎందుకు క్యాన్సల్ చేశారు? ముస్లింలు దేశ ప్రజలు కాదు. అయితే ఇక్కడ ఇప్పుడు అన్నగారు అన్నగారి బీఆర్ఎస్ అన్నగారికి నా క్వశ్చన్ అమ్మా, అన్న బీఆర్ఎస్ అన్నగారికి నాదో క్వశ్చన్ అమ్మా, మీరు 12% మైనారిటీస్ కి ప్రామిస్ చేశారన్న, ఆ రిజర్వేషన్ ఏమైంది? ఇగో ఇవే మాటలు ఉంటాయి బీజేపీకి బీఆర్ఎస్ కి, ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో ఉండడానికే ఇవన్నీ అర్థం పర్థం లేని మాటలనా? మీరు మైనారిటీస్ కి తెలంగాణ సమాజంలో 12% ఇస్తా అన్నారు బీఆర్ఎస్ మిత్రులకు, నా క్వశ్చన్ అమ్మా, దాని గురించి మాట్లాడారు. అసలు తెలంగాణ, తెలంగాణకు వచ్చే అర్హత లేదు మీకు. తెలంగాణకు ఏమి ఇచ్చారండి? కాలేజీ జాతీయ లేకపోతే ఏమన్నా మెడికల్ కాలేజ్ ఇచ్చారా? లేకపోతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? అమ్మా బీఆర్ఎస్ అన్నగారు వింటారంటే క్వశ్చన్ అన్నా, మీరు కూడా చాలా హామీ ఇచ్చారనా? ఇంటింటికి ఓ ఉద్యోగం అన్నారు, ముస్లిం కి 12% రిజర్వేషన్ అన్నారు అన్నా, వారు ఇయర్ అన్నా బయ్యారం కి ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యరు. మీరు స్వతహాగా ఐరన్ ఓర్ ఇంపోర్ట్ చేసుకొని మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మనమే కట్టుకుందాం అన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వెళ్ళొద్దు మనము, ఇలా చెప్పండి అన్నా మీరు అన్నా. మీ ప్రామిసెస్ ఏమైపోయినాయన్నా? హుస్సేన్ సాగర్ మంచి నీళ్లు తాగే నీళ్ళు లాగా చేస్తామన్నారు, హైదరాబాద్ ని లండన్ లాగా మారుస్తా అన్నారు.
స్వాతంత్ర భారతదేశంలో మీరు ఎక్కువ పరిపాలన చేశారు, మీ దగ్గర నుంచి ఫెయిల్యూర్ ను మేము ఒకటేసారి మీరు రాత్రి మొత్తం తీసి మా దగ్గర ఫెయిల్యూర్ కాదనా, మీ అబద్ధాల హామీని నమ్మారు, తెలంగాణ సమాజం నమ్మింది, మీకు అధికారం ఇచ్చింది, ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి మీరు బిఆర్ఎస్ గా మారిర్రు, అది తెలంగాణ సమాజం కోసమా, దేశ రాజకీయాల కోసమా? ఎప్పుడైతే నీళ్లు నిధులు నియామకాలని ఓ ఎసెన్స్ తీసుకొని తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి వాళ్ళ క్యాండిడేట్ సపోర్ట్ ఇస్తారు, వీళ్ళ క్యాండిడేట్ వాళ్ళ సపోర్ట్ ఇస్తారు, హైదరాబాద్ జరగలేదా, అక్కడ మునుగోడు జరగలేదు, సర్వనాశనం చేసింది చెప్పారు. పెంచింది కేంద్రం అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తగ్గిస్తుంది? మన అప్పుడు పెంచింది ఏ ప్రభుత్వం? పెంచింది కేంద్ర ప్రభుత్వం, పెంచింది రాష్ట్ర ప్రభుత్వం, పెంచలేదు. సమయం లేదండి, మరలా మనం పెట్రోల్ డీజిల్ ధరల గురించి వెళ్తే మనకి సమయం లేదు నగేష్.